ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 286 కి పైక్ లేచింది. నేను ఇప్పుడు బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోకలేదు కదా. చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లక్నో ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ లే చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను విజయవాడ ఎయిర్పోర్ట్ లో అయితే ఉన్నాను. ఇది డొమెస్టిక్ టెర్మినల్. ఈ రోజు నేను విజయవాడ నుంచి లక్నో అయితే వెళ్ళబోతున్నాను. ఒక ప్రయాణం, రెండు ఫ్లైట్లు, మూడు ఎయిర్పోర్ట్లు. ఆగండి ఆగండి, ఏంటో ఎలా చెప్తున్నాడు అనుకుంటున్నారా? లక్నో వెళ్ళాలంటే విజయవాడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ అయితే లేదు, వన్ స్టాప్ ఫ్లైట్ అయితే తీసుకున్నాను వయా హైదరాబాద్. సో ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నాను కదా, ఫస్ట్ నా ఫ్లైట్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంది, హైదరాబాద్ నుంచి లక్నో వెళ్తుంది. నేను టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఫ్లైట్ లేఓవర్ అని ఇచ్చారు. సో చెక్ చేయాలన్నమాట, ప్లేన్ చేంజా లేదంటే లేఓవర్ అనేది. నేను బోర్డింగ్ పాస్ తీసుకుంటాను కదా, అక్కడైతే నాకు క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది ఇవాళ నా లగేజ్, మన బ్యాక్ ప్యాక్లు రెండు. ఇదేమో ల్యాప్టాప్ బ్యాక్ ప్యాక్, ఇది నార్మల్ బ్యాక్ ప్యాక్. బయటకు వస్తున్నారు చూడండి జనాలు, అది వచ్చేసి అరైవల్స్. మనం డిపార్చర్స్లోకి వెళ్ళాలి. కొన్ని ఫుడ్ అవుట్లెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. డిపార్చర్స్ లోపలికి వెళ్ళిపోదాం. నేనైతే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి. విజయవాడ ఎయిర్పోర్ట్ లోపల ఫస్ట్ టైం అని చెప్పాను కదా, ఇప్పుడు దాకా రాలేదు. ఈ ఆర్ట్ వర్క్ మటుకు భలే ఉందిలే లోపల, నాకు చాలా నచ్చింది. నేను ఈరోజు ట్రావెల్ చేయబోయే ఆపరేటర్ వచ్చి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. లగేజ్ అయితే స్కాన్ చేయించుకోవాలి. స్కాన్ అది అయిపోయింది, ట్యాగ్ అది వేస్తారు మన దానికి. ఇప్పుడు బ్యాగేజ్ డ్రాప్ చేసేద్దాం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఈసారి మనం బ్యాగ్ వెయిట్ అయితే వేస్తారు, 10.7 kgs అయితే వచ్చింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కౌంటర్లో నా బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకున్నాను. సెక్యూరిటీ చెక్ క్లియర్ చేసుకుందాం, లోపలికి వెళ్దాం. సెక్యూరిటీ చెక్ అయితే కంప్లీట్ చేశాను. లోపలికి వచ్చాక విజయవాడ ఎయిర్పోర్ట్ ఎంత క్యూట్గా ఉందండి, అంత క్యూట్గా ఉంది. ఇదంతా కూడా షాపింగ్ ఏరియా. అండ్ గైస్, ఇది వచ్చేసి డొమెస్టిక్ టెర్మినల్. నాకు బాగా నచ్చింది ఏంటంటే సెపరేట్గా మనకి ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంది. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అవుట్లెట్స్, షాపింగ్ అవుట్లెట్స్. గైస్ ఒకసారి 360 degrees వ్యూ అయితే చూడండి. విజయవాడ డొమెస్టిక్ టెర్మినల్ది. నేను చాలా ఎయిర్పోర్ట్స్ని చూశాను గది, ఇది వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ అంటే క్యూటెస్ట్ ఎయిర్పోర్ట్ తెలుసా. వెళ్ళి చెప్పడం మర్చిపోయాను, హైదరాబాద్లో నేను ప్లేన్ చేంజ్ అవ్వాలి, లేఓవర్ అయితే కాదు. లగేజ్ డ్రాప్ చేశాను కదా, ఆ లగేజ్ నేను డైరెక్ట్ లక్నోలో అయితే కలెక్ట్ చేసుకోవచ్చు, బట్ హైదరాబాద్లో అయితే ప్లేన్ చేంజ్ ఉంది నాకు. ఏంటి సడన్గా లక్నో వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, నేను లక్నో వెళ్ళి లక్నో నుంచి దేశాన్ని అయితే దాటబోతున్నాను. దేని గురించో తెలుసా? కొంచెం సేపు ఆగండి, రివీల్ చేస్తా. నా డిపార్చర్ వచ్చి గేట్ నెంబర్ 4 నుంచి. బోర్డింగ్ ఎన్నింటికి ఓపెన్ చేస్తారంటే 12:30 ఓపెన్ చేస్తారు. డిపార్చర్ 12:55. సీట్ నెంబర్ 21A. విజయవాడ ఎయిర్పోర్ట్ కోడ్ VGA. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కోడ్ HYD. లక్నో ఎయిర్పోర్ట్ కోడ్ వచ్చి LKO. విజయవాడ ఎయిర్పోర్ట్ లో రెస్టారెంట్ ఉంది. సో మెను అయితే ఇది బాగానే ఉన్నాయి, మన టిఫిన్లన్నీ దొరుకుతున్నాయి. నేను ఒక దోశ అయితే చెప్పా. నెక్స్ట్ ఇప్పుడు అనౌన్స్మెంట్ అయితే అవుతుంది. ఇండిగో హైదరాబాద్ వాళ్ళని బోర్డింగ్ కి పిలిచారు. ఈ రోజు నేను రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కుతానని చెప్పాను కదా, ఆ రెండు ఎయిర్ క్రాఫ్ట్స్ లోనూ కూడా నాకు విండో సీట్సే వచ్చాయి. విండో సీట్స్ వచ్చాయంటే నేను బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు రిక్వెస్ట్ చేశాను అనమాట, విండో సీట్ ఇవ్వండి అని చెప్పి. సో విండో సీట్ అయితే వచ్చి మన దోశ అయితే వచ్చేసింది. ఎయిర్పోర్ట్ దోశ అంటేనే కాస్ట్లీ ఉంటుంది కదా, తప్పదంతే. అమరావతి ఆతిథ్యం రెస్టారెంట్లో నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. టైం చూడండి, 11:40 అయితే అవుతుంది. ఇంకొక 10-15 నిమిషాల్లో నేను ఎక్కబోయే ఫ్లైట్ అయితే విజయవాడ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోద్ది. ప్రస్తుతం డొమెస్టిక్ టెర్మినల్ కదా, అస్సలు రన్వే అనేది కనిపించట్లేదు. మనల్ని ఇలా బస్సులో అయితే తీసుకెళ్తారు ఎయిర్క్రాఫ్ట్ దగ్గరికి. హే, ఇటు చివరికి కూడా ఫుడ్ కోర్ట్ ఉంది. ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కూడా ఉన్నారనుకోండి మన విజయవాడ ఎయిర్పోర్ట్లో. ఇటువైపు కాఫీ షాప్, బిర్యానీ అవుట్లెట్ ఉంది. అబ్బా, టిఫిన్ తినకముందు ఇటు సైడ్ చూసుంటే బాగున్నా. కోస్తా కాఫీను క్రొసాంట్ తినేవాడిని. ఇది క్రొసాంట్ అంటే బటర్ క్రొసాంట్. బోర్డింగ్ పాస్లు ఇచ్చిన టైం అయింది కానీ ఇంకా బోర్డింగ్ గేట్స్ అవి ఓపెన్ చేయలేదు. గైస్ బోర్డింగ్ అయితే ఓపెన్ చేశారు, పదండి మనం అయితే ఎయిర్క్రాఫ్ట్ ఎక్కేద్దాం. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బస్సు, అంటే ఎయిర్ ఇండియా బస్సు అనుకోండి. సీటింగ్ చూడండి రెడ్ కలర్. పదండి ఎయిర్క్రాఫ్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అటువైపు చూడండి, ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ అయితే చేస్తున్నారు. కొత్త టెర్మినల్ అనుకుంటుంది, కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. అదిగో మనం అయితే వచ్చేసాం మనం బోర్డ్ చేయబోయే ఎయిర్క్రాఫ్ట్ దగ్గరికి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కలర్ అయితే చూసారు కదా, రెడ్ ఆరెంజ్ వైట్. పదండి, ఫస్ట్ అయితే మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం. హైదరాబాద్ నుంచి సేమ్ ఇదే ఆపరేటర్, అదేనండి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో లక్నోకి అయితే వెళ్ళిపోదాం. అదండి మనం అయితే ఇంకా బోర్డ్ చేసేద్దాం ఫ్లైట్ని. మనం ఎక్కేది డొమెస్టిక్ క్యారియరే కాబట్టి 3:3 సీటింగ్ అయితే ఉంది. నా సీట్ నెంబర్ 21A. ఎస్ ఇదే ఇది. గైస్ ఈరోజు మన వ్యూ అయితే ఇలా ఉండబోతుంది, కరెక్ట్గా వింగ్ దగ్గరకు అయితే వచ్చింది. ఎక్స్ప్రెస్ అది జనరల్గా ప్రతి ఎయిర్క్రాఫ్ట్కి ఉంటుంది చూడండి, డొమెస్టిక్ ఎయిర్క్రాఫ్ట్కి అలాగే ఉంది.
బ్రాండ్ న్యూలా ఉంది ఎయిర్క్రాఫ్ట్ మొత్తం. నాకు తెలిసి ప్యాసింజర్స్ అందరూ కూడా ఆన్ బోర్డ్ అయిపోయారు. వెరీ సూన్ మనం అయితే రన్వేని హిట్ చేస్తాం. విఎల్సిసి మీడియా ప్లేయర్ని రిమూవ్ చేసేస్తున్నారంటే ఇంకా మనము ప్యాసింజర్స్ అందరూ బోర్డ్ చేశారు. మన పక్కన అయితే ఖాళీ రెండు సీట్లు. గైస్ రెడీ ఉన్నారా నాతో పాటు డిజిటల్గా విజయవాడ నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేయడానికి? మనకి టాటా కాపర్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు, 250 ml పావు లీటర్ వాటర్. హాయ్ హాయ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆన్ టైమ్. అయితే వీఆర్ గోయింగ్ టు ఫ్లై. గ్రౌండ్ స్టాఫ్ మొత్తం రెడీ అయిపోయారు మనకి క్లియరెన్స్ ఇచ్చేయడానికి. చలో క్లియరెన్స్ అయితే ఇచ్చారు. పదండి పదండి మనం అయితే రన్వే మీదకి వెళ్ళిపోదాం. టేక్ఆఫ్ అయ్యేటప్పుడు ఏ స్పీడ్లో క్రూజ్ అవుతుందో చూద్దాం. చెప్పడం మర్చిపోయాను, మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ అవి ఉన్నాయి. ఏది యూఎస్బి కేబుల్ ఛార్జింగ్ సాకెట్స్. క్రూజింగ్ స్పీడ్ బైక్ లేచింది. కొత్త టెర్మినల్ బెజవాడ సిటీ వ్యూ. మొత్తం బెజవాడ సిటీ వ్యూ కనిపించబోతుంది. ఆగండి ఆగండి కొంచెంసేపట్లో. ఇది మన ఫ్లైట్ క్రూజింగ్ స్పీడ్. వచ్చేసాం మనం హైదరాబాద్కి, అబౌట్ టు ల్యాండ్. వెల్కమ్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రన్వేని అయితే హిట్ అయ్యాం ఇప్పుడే. వెల్కమ్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలా ఎక్కువ ఇలా దిగిపోయాం. అట్సడే ఫ్లైట్లు టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నాయి. అదేంటి వైట్ అండ్ ఎల్లో స్కూటర్ లేన్సా? స్కూటీ అనుకుంటా. ఎయిర్క్రాఫ్ట్ అయితే డీబోర్డ్ అయిపోయాను. అండ్ హియర్ కమ్స్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఏ ఆ ముందు నుంచి వెళ్ళిపోవాల్సింది, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. వెనక నుంచి దిగాను, దెబ్బ అయ్యాను నేను. మళ్ళీ ఇప్పుడు బస్సులో వెళ్ళాలి. పదండి బస్సు ఎక్కెళ్దాం. ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ అయితే టేక్ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉంది. నేను ఇప్పుడు బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోకర్లేదు కదా, నా కనెక్టింగ్ ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. ఇలా వెళ్ళాలి పైకి కనెక్టింగ్ ఫ్లైట్స్కి. మళ్ళీ సెక్యూరిటీ చెక్ పాస్ చేయాలో లేదో తెలియదు, చూద్దాం. పదండి డొమెస్టిక్ ట్రాన్స్ఫర్స్కి ఇలా వెళ్ళాలి. ఎంతైనా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అందమే వేరు. గైస్ నేను హైదరాబాద్ టు లక్నో సెకండ్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నా. లక్నో ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళాను తెలుసా? అయోధ్య, అయోధ్య రాములవారి మందిరం బ్లాక్ చూశారు కదా, అప్పుడు కూడా నేను హైదరాబాద్ టు లక్నో అయితే ఫ్లై అయ్యా. మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ చెక్ పాస్ చేయాలి. నా వెనకాల కనిపిస్తుంది కదా, సెక్యూరిటీ చెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. లక్నో బోర్డింగ్ పాస్ మీద గేట్ నెంబర్ అది మెన్షన్ చేయలేదు విజయవాడలో. సో గేట్ నెంబర్ అది తెలుసుకుందాం అని చెప్పి డిస్ప్లే బోర్డు దగ్గరకు వచ్చాను. చూడాలి ఏ గేట్ ఏంటో. గేట్ నెంబర్ 20. పదండి గేట్ నెంబర్ 20కి అయితే వెళ్ళిపోదాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏంటో తెలుసా? సాయంత్రం ఫ్లైట్ అయినా మనం పొద్దున్న వచ్చేసిన తిరుగుతూ టైంపాస్ చేయొచ్చు. అన్ని అవుట్లెట్స్ అయితే ఉంటాయి. మిట్ట మధ్యాహ్నం క్రౌడ్ చూసారా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్లో. గేట్ నెంబర్ 20 దగ్గరకు వచ్చాను. IX1938 హైదరాబాద్ టు లక్నో. ఇంకా బోర్డింగ్ టైం అయితే అవ్వలేదు, ఇంకొక 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల్లో బోర్డింగ్ అయితే స్టార్ట్ చేసేస్తారు. మధ్యాహ్నం లంచ్ గురించి చాలా అవుట్లెట్స్ చూసా ఇక్కడ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుల్ బిజీ బిజీ బిజీ. అమ్మా ఇక్కడ సబ్వే ఖాళీగా ఉంది. సబ్వేలో సబ్బే అద్దాం. మన సబ్బే రెడీ అవుతుంది. వేడి వేడి మీట్ బాల్స్ సబ్. సబ్వేలో ఎలా ప్యాక్ చేయించాను అప్పుడే బోర్డింగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. రెడీ అయిపోతున్నారు అంతా. పదండి ఫ్లైట్ అయితే బోర్డ్ చేసేద్దాం. బోర్డింగ్ పాస్ చూపించాలి. ఇక్కడ విజయవాడలో మనం బోర్డింగ్ పాస్ తీసుకున్నాం కదా, అక్కడ సీట్ నెంబర్ ఇచ్చారు కదా, ఇక్కడికి వచ్చాక సీట్ నెంబర్ మార్చారు. ఇప్పుడు బోర్డింగ్ పాస్ చూపించాను కదా, అక్కడ సీట్ అయితే మార్చారు. 19F ఇప్పుడు. ఇలా డైరెక్ట్ ఎయిర్క్రాఫ్ట్ దగ్గరికి నడిచి వెళ్ళిపోతే ఆ ఫీలే వేరేలా ఉంటుంది తెలుసా. బస్ ఎక్కి ఎయిర్క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళటం అదొకలా ఉంటుంది.
ఇది ఇంకొకలాగా ఉంటుంది అనమాట ఫీల్. ఇది ఇంకొకలా ఉంటుంది ఫీల్. మనమైతే ఇప్పుడు ఎక్కబోతున్నాం బోయింగ్ 737 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్రాఫ్ట్ 3:3 సీటింగ్. ఫస్ట్ అయితే బిజినెస్ క్లాస్ ఉంది, అదంతా బిజినెస్ క్లాస్. ఇది నార్మల్ ఎకనామిక్ క్లాస్. ఇందాక వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ ఒకలా ఉంది, ఇప్పుడు వచ్చిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంకొకలా ఉంది. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్లే చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో. మన ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కదా, పక్కన ఒక రెడ్ కలర్ వైట్ రెడ్ అండ్ వైట్ కలర్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. ఏంటంటారు అది, పేరేం కనిపించట్లేదు. ఫ్లైట్ బయలుదేరే లోపు నేను సబ్వే నుంచి తీసుకొచ్చిన సబ్ అయితే తినేశాను. అదే బయలుదేరింది మన బండి. మనం ఎక్కింది ప్రతిదీ బండే కదండి, మన బండే కదా. పక్కది ఎయిర్ ఏషియా ఫ్లైట్, అవన్నీ ఇండిగోలు. అటు సైడ్ చూడండి ఎయిర్ క్రాఫ్ట్ లైన్లో ఉన్నాయి రన్వే మీదకి వెళ్ళడానికి. కనిపించాయా? ఒకటి రెండు, మనది మూడో ఎయిర్ క్రాఫ్ట్ రన్వే మీదకి వెళ్ళడానికి రెడీగా ఉంది. రే ఇటు సైడ్ నుంచి ఇంకోటి వచ్చేస్తుంది, అటు సైడ్ నుంచి ఇంకోటి వెళ్ళిపోతుంది. ఎంత బిజీ ఎయిర్పోర్ట్. మన రెండో ఫ్లైట్ అయితే రన్వే మీదకి వచ్చేస్తుంది. మన ముందున్న ఇంకో ఎయిర్ క్రాఫ్ట్, వెనకాల కూడా ఇంకొక ఎయిర్లైన్స్ అయితే వస్తుంది, అది కూడా ఇండిగోనే. అది ఏటీఆర్ ఫ్లైట్ చిన్నది. చలో ఇక ఫ్లై అయిపోదాం లక్నోకి. హైదరాబాద్ సిటీకి బాయ్ బాయ్. మన ప్రయాణం అలా కొనసాగుతుంది. వచ్చేసాం మనం లక్నో ఎయిర్పోర్ట్కి, ల్యాండ్ అయిపోతుంది. ఫ్లైట్ అయితే డీబోర్డ్ చేశాను. మన లగేజ్ వచ్చి బెల్ట్ నెంబర్ 6కి వస్తుందంటే అక్కడ మన పెద్ద బ్యాగ్ కలెక్ట్ చేసుకుందాం. చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లక్నో. లక్నో ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది. బాగుంది కదా వాల్ చూడండి, మొత్తం చెట్లది ఎలా ఉందో. అండ్ గైస్ ఇంకొక విషయం చెప్పనా, హైదరాబాద్ బిర్యానీ ఎంత బాగుంటుందో లక్నో బిర్యానీ కూడా అంతే బాగుంటుంది. 90% మ్యాచ్ చేస్తారు తెలుసా లక్నో బిర్యానీ హైదరాబాద్ బిర్యానీకి. వచ్చేసాం మనం బెల్ట్ నెంబర్ 6 దగ్గరికి. లగేజ్ అయితే ఇంకా రాలేదు. మంచి కలర్ఫుల్గా ఉంది కదా, నా బ్యాగేజ్ అది కలెక్ట్ చేసుకున్నాను. పదండి బయటికి వెళ్ళిపోదాం. ఇంకొక విషయం చెప్పిన, బయటకు వెళ్ళగానే లక్నో మెట్రో అయితే ఉంటుంది, కానీ ఇప్పుడు నేను మెట్రో తీసుకోవట్లేదు, క్యాబ్ తీసుకుని నా హోటల్కి అయితే వెళ్తా. ప్రీపెయిడ్ టాక్సీ కౌంటర్, ఓలా కౌంటర్, ఊబర్ కౌంటర్లు ఇలా చాలా కౌంటర్లు ఉన్నాయి. హోటల్ కౌంటర్, ఉత్తరప్రదేశ్ టూరిజం కౌంటర్లు అని నేను ఆల్రెడీ చేసుకున్నాను. ఇక్కడే క్యాబ్ బయటకు వెళ్ళిపోదాం, రెడీగా ఉంది క్యాబ్. ఇక్కడ ఎయిర్పోర్ట్లోనే ఫుల్ హోటల్స్ అవి ఉన్నాయి, పెద్ద పెద్ద హోటల్స్. ఓలా ఊబర్ పికప్ పాయింట్లా ముందు ఉన్నాయి. సో మన వెహికల్ అక్కడికి వచ్చేస్తుంది. ఊబర్ పికప్ పాయింట్కి నా బండి వచ్చింది. సో వెల్కమ్ టు లక్నో. ఎయిర్పోర్ట్ దగ్గరే మెట్రో ఉంటుందని చెప్పాను చూడండి, ఇదంతా కూడా మెట్రో. దీపావళికి అనుకుంటే ఈ లైటింగ్ అంతా కూడా, అదిగో దీపాలు అవి పెట్టారు కదా. టైం ఇప్పుడు 5:45 అయితే అవుతుంది, లైట్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోతుంది. వింటర్ వచ్చింది కదా, చలికాలం వచ్చిందంటే నార్త్ ఇండియా ఒక విధంగా ఉంటుంది. ఇందాక దాకా హైవేల మీద వచ్చాం, ఇప్పుడు అసలు ఏం సిటీ లోపలికి వచ్చాం. లుల్లు మాల ఏంట ఎస్టాబ్లిష్మెంట్ భయ్య? ఓ లుల్లు కాయే, లుల్లు మాలే. ఓ లక్నోలో లుల్లు మాల్ ఉందండి. రైట్ సైడ్ చూడండి, ఫ్లడ్ లైట్లు అవి ఉన్నాయి చూడండి. లక్నో స్టేడియం. రైట్ సైడ్ ఇక్కడ దాకా ట్రాఫిక్ లేదు, కానీ ఈ ఏరియా మటుకు ట్రాఫిక్ బాగానే ఉంది. సిటీ లోపలికి వెళ్ళే కొద్దీ ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. నా హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాను. షోర్ స్టే బై బెస్ట్ వెస్ట్ ఇన్. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ ఉంది, ఇదే నా హోటల్. ఏరియాలో అన్ని హోటల్స్ ఉన్నాయి. పదండి మనం చెక్ ఇన్ అయితే అయిపోదాం. సో గైస్ హోటల్ చెక్ ఇన్ అది అయిపోయాను. చెక్ ఇన్ అయ్యాక
రూమ్స్ సింగిల్ బెడ్డెడ్, అదే మన క్వీన్ సైజ్ బెడ్స్ ఉండే కదా అవి అవైలబుల్ లేవంట, అందుకే టూ ట్విన్ బెడ్స్ అది ఇచ్చారు. మనం వచ్చేసి ఒకళ్ళవే కదా, సో ఒక బెడ్ మీద సామాన్లు పెడదాం, ఒక బెడ్ మీద మనం పడుకుందాం. ఇక్కడ మనకి వర్క్ స్టేషన్ కూడా ఉంది, నా పని అది చేసుకోవచ్చు, దాంతోపాటు కాఫీ బార్ కూడా ఇచ్చారు. వెయిట్ 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 వెయిట్, అసలైన విషయం మీకు చెప్పలేదు కదా, ఇప్పటికే కామెంట్లు పడిపోయి ఉంటాయి, ఈడెందుకు వెళ్ళాడు రా బాబు లక్నో, ఈడెందుకు వెళ్ళాడు రా బాబు లక్నో అని. నేను లక్నో నుంచి భారతదేశాన్ని దాటెళ్ళి ఒక వ్లాగ్ అయితే చేయబోతున్నాను. ఒకటే వ్లాగ్ వస్తుంది, ఏంటో తెలుసా? కైలాస్ మానస్ సరోవర యాత్ర బై ఏరియల్ వ్యూ. ఇన్ కొంచెం రివీల్ చేశాను, నెక్స్ట్ వ్లాగ్ దద్దరి వెళ్ళిపోద్ది. సో ఈ యాత్ర వచ్చి నన్ను హోస్ట్ చేసింది ట్రిప్ టు టెంపుల్స్ అని, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వ్లాగ్లోనూ డిస్క్రిప్షన్లో ఉంటాయి, నెక్స్ట్ వ్లాగ్లో కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ వ్లాగ్ని అయితే అప్పుడే ఎండ్ చేయను. డిన్నర్ అది ఎక్కడ చేస్తాను, రూమ్లో చేస్తానా కింద చేస్తానని తెలీదు, చూద్దాం. సో స్టెడ్యూండ్ గైస్, ఫస్ట్ అయితే ఫ్రెష్అప్ అయిపోదాం. నా డిన్నర్ అయితే వచ్చింది, డిన్నర్తో పాటు బటర్ మిల్క్. రేపటి నా ప్రయాణం గురించి నేను సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. నెక్స్ట్ వ్లాగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. డూ సపోర్ట్ మీ, మీకు 100% నచ్చుతుందని నా నమ్మకం. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా 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 చెయ్యాలని. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లక్నో.